ఎమర్జెన్సీ కాల్ సార్. ఏంటయ్యా ఈ టైంలో? మా ఊరి హెడ్ మాస్టరేట్ లో 7 నకిలీ పాస్పోర్ట్లు దొరికాయి సార్. అరెస్ట్ కూడా చేశారు. ఏం మాట్లాడుతున్నావు అబే? ఫుల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాను సార్. ఆ 7 పాస్పోర్ట్లు డిఎస్పీ గారి ఆఫీస్ కి ఫ్యాక్స్ కూడా చేశారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మీరు సెక్యూరిటీ ఇస్తే రాజమండ్రికి షిఫ్ట్ చేస్తాను సార్. ఈ టైంలో ఎవడొస్తాడయ్యా? పక్క స్టేషన్కి ఎక్కడికి షిఫ్ట్ చేయి. పోనీవయ్యా పోనీ. ఎవరయ్యా సెక్యూరిటీ లేకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకురామని చెప్పింది? బయట ప్రెస్ కి ఏ సమాధానం చెప్పాలి సార్? అటాక్ జరగడానికి ముందే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను, ఫ్యాక్స్ కూడా చేశాను, అన్ని మీ టేబుల్ మీద ఉన్నాయి. సిఐ గారికి ఫోన్ చేస్తే సెక్యూరిటీ లేకుండా పక్కూరికి షిఫ్ట్ చేయమన్నారు సార్. ఏం చెప్తున్నావయ్యా నువ్వు? సార్ అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. యు ఆర్ సస్పెండెడ్ సార్. ఎంక్వైరీ స్టార్ట్ చేయి. థాంక్యూ సార్. సార్ రుద్రవరం హెడ్ మాస్టర్ అరెస్ట్ అయి తప్పించుకున్నాడు, దానిపై మీ కామెంట్. అతను నిజంగానే ఇంటర్నేషనల్ క్రిమినలా? అటాక్ ఎవరు చేశారని దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. హెడ్ మాస్టర్ ఎవరనేది కూడా మీడియాకి అప్డేట్ ఇస్తాం. నిన్ను 2 నిమిషాలు స్టేషన్కి తీసుకొచ్చినందుకే డీజీపీ ఫోన్ చేశాడు. అలాంటిది అరెస్ట్ చేసి తీసుకెళ్తే? అందుకే ఫేక్ ఎన్కౌంటర్ చేయించాను. ఒక మామూలు స్కూల్ హెడ్ మాస్టర్ని నీకు గంతో పనేంటి? మహమ్మదుల్ అఫ్జల్ ఖాన్ ఫ్రమ్ దుబాయ్, మైకల్ ఫ్రమ్ మలేషియా, అబ్దుల్ ఖాదర్ ఫ్రమ్ అబుదాబి. ఈ పాస్పోర్ట్స్ అన్నీ ఏంటి? అస్సలు ఎవరు నువ్వు? నీకు రికమెండేషన్ మీద వచ్చిందా జాబు? గన్ దొరికింది, పాస్పోర్ట్స్ దొరికాయి. ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయకుండా నన్ను ఎవరివి అని అడుగుతున్నావు చూడు, అందుకు డౌట్ వచ్చింది. అయినా నువ్వు అడిగిన వెంటనే సమాధానం చెప్పడానికి I'm not a kid, a criminal. నీకు కావాల్సిన సమాధానం నీకు దొరికిన ఈ పాస్పోర్ట్స్లోనే ఉంది. దమ్ముంటే కనుక్కో. కానీ నీ క్వశ్చన్కి ఆన్సర్ నన్ను ఎస్కేప్ చేసి దాచినంత సులభం కాదు. నువ్వు చిన్నపిల్లాడివి, నీ వల్ల కాదు. వదిలే. చేసి చూపిస్తాను. నీకు చేత కాదు. నాకు చేత కాదని ఎవడైనా అంటే చేసి చూపించడం నాకు అలవాటు. ఈ ఒంటిపై కాకి అలాగే వచ్చింది. నువ్వు నా ఈ గొంట చేసావు, దాని హార్స్ పవర్ ఎలా ఉంటుందని చూపిస్తాను. 7 రోజుల్లో ఈ కేసు ముగిస్తాను, నిన్ను జైలుకి పంపిస్తాను. అలా జరగకపోతే నేను ఈ కాకి తీసేస్తాను. అప్పటి వరకు టేక్ ఎ బ్రేక్.